హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. ఓకే, ఈరోజు వీడియో వచ్చి మనం హౌస్ డ్రైవర్గా కొత్తగా వచ్చే వాళ్లకు కొన్ని మంచి మాటలు చెప్తా, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను కొన్ని చెప్తా, షేర్ చేసుకుంటాను. అవి మీరు ఫాలో అయ్యారంటే మీకు ఫ్యూచర్లో మీకు బాగుంటుంది మీరు వచ్చే ఇంట్లోకి. ఓకేనా? ఓకే, ఇంక వీడియో స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ మర్చిపోకుండా సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ మర్చిపోవద్దండి, సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే ఓకే, స్టార్ట్ వీడియో. ఏం లేదు ఫ్రెండ్స్, ఇప్పుడు మనము కొత్తగా డ్రైవర్గా ఇంట్లోకి వస్తాం. కోవేట్ వాళ్ళ ఇంట్లోకి వచ్చిన తర్వాత మనకి వచ్చిన వెంటనే మనకు బండి తోలమని బండి అయితే ఇవ్వరు వీళ్ళు కోవేట్ వాళ్ళు. ఎందుకంటే మనకి బండి, మనకు ఇక్కడ డ్రైవింగ్ వేరే ఉంటుంది, మన ఇండియాలో డ్రైవింగ్ వేరే ఉంటుంది. కాబట్టి మనము డ్రైవింగ్ నేర్చుకోవాలా, మనకు నేర్పించాలంటే మనం డ్రైవింగ్ స్కూల్కి పంపుతారు మనల్ని ఒక 15 రోజులు. వాడు వచ్చే రోజు మనల్ని పికప్ చేసుకొని ఇండియాలో ఎలా డ్రైవింగ్ స్కూల్ ఉంటుంది ఇక్కడ అలానే ఉంటుంది సేమ్. వాడు రోజు ఒక టైమింగ్ ఇస్తాడు, ఉదయం ఇక్కడికి వచ్చి మనల్ని తీసుకెళ్ళి ఒక గంట బండి నేర్పించి మళ్ళీ వదిలిపెడతాడు. అలా బండి నేర్పిస్తారు. తర్వాత మనకు అకామ, అంతలోకి అకామ తగులుతుంది. అకామ తగిలిన వెంటనే మనం లైసెన్స్కి అప్లై చేసి మనకు కువైట్ లైసెన్స్ పుట్టిన తర్వాత అప్పుడు మనకు బండి ఇస్తారు. అవన్నీ జరగాలంటే మనకు కనీసం మినిమం 1 నెల 2 నెలలు టైం పడుతుంది. ఆ 2 నెలల వరకు మనకు ఖచ్చితంగా శాలరీ ఇస్తాడు. మనం కువైట్లో అడుగు పెట్టామంటే, ఎయిర్పోర్ట్లో దిగామంటే కువైట్లో, ఆ రోజు నుంచి మనకు జీతం అనేది స్టార్ట్ అయిపోతుంది, మన శాలరీ అనేది స్టార్ట్ అయిపోతుంది. నువ్వు ఏ రోజు కాలు పెడతావు కువైట్లో, ఆ రోజు నుంచి స్టార్ట్, నెల మళ్ళీ అయిన వెంటనే అదే డేట్కి మనకు శాలరీ ఇవ్వాలి. ఆ మధ్యలో ఏం చేస్తారంటే, కువైట్ వాళ్ళు కుందరు అయితే చెప్పరు పనులు. కొందరు అయితే చాలా మటుకు ఉండారు, కొందరు చాలా బద్దేరియాలు ఉన్నాయి ఇక్కడ. కొందరు వాళ్ళు చెప్తారు, ఎందుకంటే నువ్వు ఖాళీగా ఉండవు కదా, దివాని పని చేద్దురా, మాకు ఛాయ్ కావా కాంచి పెడుదురా, దివాని క్లీన్ చేయి, ఆ నుంచి కిటికీలు తుడుసు, ఇల్లు గేట్లు తుడుసు, డోర్స్ తుడుసు, ఈ పని చేయి ఆ పని చేయి అని ఎన్నెన్నో పనులు చేయిస్తుంటారు. ఓకే, మనం ఖాళీగా ఉన్నాం, మనం ఇప్పుడు ఏ పని చేయడం లేదు కదా, చేస్తాం, చేయాలి కూడా. ఎందుకంటే అప్పుడు మనం ఖాళీగా ఉన్నాం కాబట్టి ఒక మనం డ్రైవింగ్ చేసేంతవరకు, డ్యూటీ ఎక్కేంతవరకు ఈ పనులు చేయాలి. డ్యూటీ ఎక్కిన తర్వాత మళ్ళీ చేయమన్నారంటే చేయొద్దండి, ఎందుకంటే చాలామంది కంటిన్యూ చేస్తారు అలానే. అలా చేస్తే మనకు చాలా బరువు అవుతుంది, ఎందుకంటే మనం ఒకరోజు 2 రోజులు చేసే పని కాదు ఇది. మనం ఈ ఇంట్లో ఎన్ని రోజులు పనిచేస్తాం, మనం కువైట్కి వచ్చి ఆ ఇంట్లో ఎన్ని రోజులు పనిచేస్తాం, అన్ని రోజులు ఖచ్చితంగా మళ్ళీ ఆ పని చేయాలి. చేయాలంటే మనకు కష్టమవుతుంది. మళ్ళీ చెప్పాడంటే మనకి చెప్పాలా, నేను వచ్చిన డ్రైవర్ పనికి బావా, ఎందుకంటే ఇన్ని రోజులు ఖాళీ ఉన్నాయి కాబట్టి నేను చేశాను, ఇప్పుడు నాకు డ్యూటీ ఎక్కాను కాబట్టి నేను దివాని పని చేయను, నీ కార్లు వరకు కార్లు కడుక్కుంటా బయట కాంపౌండ్ వరకు నీళ్లు కొట్టి క్లీన్ చేసుకుంటా వరకు, అంతవరకు తప్ప నేను దివాని పని ఈ పని ఆ పని చేయాలంటే నేను చేయను అని చెప్పి మీరు చెప్పండి. లేదు మీకు తెలియకపోతే మీకు వీసా ఎవరైతే వీసా తీసింటారో వాళ్ళకి చెప్పండి, మీరు ఈ మాదిరి చెప్పండి, నేను డ్రైవర్ పనికి వచ్చాను, ఇప్పుడు డ్రైవింగ్ చేసుకుంటున్నాను, నేను ఈ పనులు చేయనని చెప్పండి. చెప్పకన్నా మీరు మొహమాటానికి పోయారంటే మీరు చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే నేను అలానే సౌదీలో ఫస్ట్ టైం నేను సౌదీకి వెళ్ళినప్పుడు, కువైట్కి రాలా, ఫస్ట్ సౌదీకి వెళ్ళినా. సౌదీకి వెళ్ళినప్పుడు మా ముసిల్ ఏం చేసిందంటే, ఫస్ట్లో 2 రోజులు ఛాయ్ తాగిన గ్లాసులు, టీ తాగినేసి 10 గ్లాసులు పెట్టింది. ఈ 10 కదా, ఏముందిలే అని చెప్పి కడిగిన. అలా 4-5 రోజులు కడిగిన తర్వాత కంటిన్యూ చేసింది. నీకు కడగనంటే ఒప్పుకోనా, డబ్బులు ఇవ్వగానే డబ్బులు ఇవ్వాలా, లేదంటే ఇదే అదేనే బెదిరించడం మొదలు పెట్టారు. నాకు ఈ వీసా తీసిన వాడు గట్టిగా లేడు అని ఫోన్ చేసి చేయాలా అని చెప్పినాడు. ఎందుకంటే ముందు నేను చెప్పాను చేస్తాడని, నాకు అతను చెప్పలేదు నాకు చేయమని. అట్లా నాకు కంటిన్యూ ఒక్క పనికి డబల్ పని అయిపోయి సౌదీలో చాలా కష్టపడినా నేను. సౌదీ వీడియోగా నేను మీకు పెట్టానంటే మీరు భయపడతారు సౌదీకి వెళ్ళాలంటే. నేను చాలా కష్టపడి నేను 4 సంవత్సరాలు సౌదీలో పనిచేశా. 4 సంవత్సరాలు 4 పనులు చేశారు రోజుకి. నేను ఒక డ్యూటీ కాదు, 4 డ్యూటీలు చేస్తాను. నేను 4 సంవత్సరాలు పనిచేసి ఇంటికి వచ్చి మళ్ళీ కువైట్కి వచ్చాను నేను. ఓకేనా? నేను అందుకు నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తాను. మీరు డ్రైవింగ్కి వస్తే డ్రైవింగే చేస్తామని చెప్పండి. ఎక్స్ట్రా పని ఏదైనా చేయాలంటే నెలకి దాని డబ్బులు, ఒక 20 దివాని పని చేయాలా, 2 గంటలు క్లీన్ చేయాలంతే, 2 గంటలు క్లీన్ చేస్తా, 18 లేస్తానే దివాని క్లీన్ చేస్తానని దానికి కూడా నెలకు 24 డబ్బులు ఎక్స్ట్రా ఇస్తే చేయండి. కానీ మీరు మొహమాట అని పోయి మొప్పి పొందాలా కువైట్ వన్ దగ్గర అని మీరు పోయారనుకో, మనమే గోతిలో పడతాం, మనమే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం. ఓకేనా? ఓకే, మరొక మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం. ఓకే, ప్లీజ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. లైక్ మాత్రం మర్చిపోతున్నా, 500 లైక్స్ మీకు టార్గెట్ ఇస్తున్నా, 5000 లైక్స్ మర్చిపోకుండా కొడతానని ఆశిస్తున్నాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.